ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక మార్పులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, రెండు షరామావలుగా జరుగుతున్నాయి. అసలు ప్రస్తుత రాజకీయాల్లో ఏం జరగబోతోంది, అసలు ఏంటనే దానిపై ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్రస్తుతం ఏంటి, మీకు ఆల్రెడీ 151 స్థానాలు ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉండగా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది మీకు? సార్, ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను, లేదంటే జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడు ఒకళ్ళుంటే ఆ ఒక్కళ్ళను తెచ్చుకోవాల్సిన అవసరం కానీ ఆ ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం లేదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. అంటే వైఎస్ఆర్సీపీ ఆకర్ష కాదా జరుగుతున్నది? 151 మంది ఎమ్మెల్యేలతో 86% పైగా అసెంబ్లీ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిన తర్వాత, ఈరోజు మేము 5.5 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటా ఉంటే, ఈరోజు సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎవరూ ప్రవేశపెట్టినటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలని డోర్ డెలివరీ చేస్తూ, ఈరోజు సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఈరోజు గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులో, లేదంటే ఆ ఒక్క జనసేనకు సంబంధించిన శాసనసభ్యులో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది, అదేవిధంగా జనసేనకు సంబంధించిన ఆ ఒక్కళ్ళు, వాళ్ళు మా దగ్గరకు రావటానికి వాళ్ళు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ, మేమైతే మాత్రం ఎవరిని తీసుకోవటానికి వాళ్ళని రమ్మని కానీ, మేమైతే ఆకర్షు ఆ బోకర్షు అటువంటి మేమైతే చేయట్లేదు, అటువంటి ఆలోచన కూడా మాకు లేదని చెప్పి 5 నెలల మీరు సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారని మీరు చెప్తున్నారు. కానీ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మీరు ఆకర్ష మొదలు పెట్టారు అనేది, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులకి, అటువంటి వీక్ క్యాండిడేట్లకి, అంటే ఏదైతే కేసులకు భయపడే క్యాండిడేట్లకి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చాడా, అంటే అటువంటి భయపడే వాళ్ళని మీ పార్టీలో మీరు ఉంచుకున్నారా ఎన్ని రోజులు? సార్, ఇప్పుడు చెప్పటానికి గురువింద సామెతలు అంటారు కదా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఈరోజుతో ఈరోజు మనం కొత్తగా చూసింది కాదు కదా, గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు పూటకొక మాట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, ఆ వ్యవహరిస్తున్న తీరును బట్టే ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇప్పుడు గెలిచి కొద్దో గొప్ప గెలిచిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పి, ఈరోజు సాక్షాత్తు వాళ్ళకు సంబంధించిన గన్నవరం శాసనసభ్యులు వల్లభ నేను వంశీ గారు చెప్తున్న మాటలు కదా, మేము చెబుతున్న మాటలు కాదు కదా. మీ పార్టీలో మీరు ఒకసారి ఎంపీగా టికెట్ ఇచ్చి ఆయన ఓడిపోయారు, మొన్న 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే 2 సార్లు ఆయన గెలిచారు. ఆయన ఈరోజు చెప్తున్న మాటలు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాటలు కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా వాడుకుంటాడు, ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తెలుగుదేశం పార్టీ అనేది పాతాళానికి రోజురోజుకి దిగజారిపోతూ ఉంది, క్యారెక్టర్ లేదు, ఒక విలువలు లేవు, అటువంటి నాయకత్వంలో మేము ఉండలేము. ఈరోజు భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిది కనపడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తించబడతా ఉన్నారు. కాబట్టి మేము ఈ అభివృద్ధి సంక్షేమంలో మేము కూడా భాగస్వాములు కావాలని వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మేము అడ్డదారిలో తీసుకోవట్లేదు కదా. అంటే ఒకప్పుడు 23 మంది వాళ్ళు తీసుకున్నట్టు మేము అడ్డదారిలో తీసుకోవట్లేదు కదా. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, ఆ విలువల ప్రకారం తీసుకుంటాం. అదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదా? సార్, మేము ఫిరాయింపుల్ని ఎప్పుడైనా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు ఏ విధంగా అడ్డదారిలో తీసుకున్నారు, 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్యాను గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో గెలిచిన 23 మంది శాసనసభ్యుల్ని దఫ దఫాలుగా, ఒకసారి 5గురిని, ఒకసారి ఒకరిని, ఒకసారి ఇద్దరిని, ఒకసారి 3గురిని, అట్లా 23 మంది శాసనసభ్యుల్ని అడ్డదారిలో తీసుకొని మీరు వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు మీరు ఏ విధంగా వాళ్ళని మా దగ్గరే కూర్చోబెట్టి అసెంబ్లీలో మీరు వ్యవహరించిన తీరు, దాని గురించే కదా మేము అసెంబ్లీలో పోరాడి అసెంబ్లీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది. మేము అలా తీసుకోవట్లేదు కదా. మా పార్టీలోకి ఎవరు రావాలన్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరు రావాలన్నా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మేము మా పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టాండ్కి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. మేము కానీ దానిని వదిలేస్తే చంద్రబాబు నాయుడు ఆ నందమూరి బాలకృష్ణ తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా ఉండరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. అయితే దేవినేని, వల్లభనేని, నెక్స్ట్ ఎవరు? చింతమనేనా? చింతమనేని బెయిల్ మీద బయటకు వచ్చారు, బయటకు వచ్చారా, రప్పించారా, తర్వాత ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? సార్, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచన కూడా రాదు.
ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం సార్. మేము ఎవరిని రమ్మని కానీ, మీరు మా పార్టీలో ఒక రమ్మని బతిలాడటం కానీ, వాళ్ళకు బొట్టు పెట్టి పిలవటం కానీ అటువంటి కార్యక్రమం అంటే ఎప్పుడు లేని, ఇంతకు ముందు గుర్తులేని 67 కేసులు ఇప్పుడే గుర్తొచ్చాయి. ఎందుకు 67 కేసు మీద ఇప్పుడు ఆయన లోపల 23 కేసులు చింతమనేని ప్రభాకర్ మీద ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసు. అంటే అప్పుడు 23 ఉన్నాయి, కానీ ఇప్పుడు 67 అయినాయి కదా. ఆ 23 కేసులను ఆల్రెడీ స్వీకరించడం జరిగింది. అంతకు ముందే 63 కేసులు చింతమనేని ప్రభాకర్ మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నమోదైనాయి, కానీ 63 కేసుల్లో కొన్ని స్వీకరించలేదు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే 23 కేసులు నా మీద ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లోనే అతను చెప్పుకొని ఉన్నాడు. సో చింతమనేని ప్రభాకర్ మీద ఈరోజు కొత్తగా వచ్చిన కేసులు కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ఆ టైంలో మంత్రిగా ఉన్నారో వట్టి వసంత్ కుమార్ గారి మీద ప్రభుత్వ కార్యక్రమంలో ఏ విధంగా వట్టి వసంత్ కుమార్ మీద దాడి చేశాడో అప్పుడు నమోదైన కేసు. దాని తర్వాత చూస్తే కొల్లేరుకు సంబంధించిన సరస్సులో ఇతను అక్రమంగా రోడ్లేసి అక్కడ అధికారుల మీద ఇతను చేసిన దౌర్జన్యం, కానిస్టేబుల్ మధు మీద ఇతను చేసిన దాడి, అదేవిధంగా అక్కడ అటవీ ప్రాంతానికి సంబంధించిన అక్కడ అధికారుల మీద ఇతను ఏ విధంగా ఇష్టానురీతిగా మాట్లాడి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడో, అదేవిధంగా వనజాక్షి మీద ఏ విధంగా వనజాక్షి గారి మీద జుట్టుబట్టుకొని లాగి ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నందుకు అతని మీద దాడి కావచ్చు. ఇలా ఒకటి కాదు, ఎస్సీ ఎస్టీలను దూషిస్తూ అసలు మనం ఈరోజు ఛానల్లో మాట్లాడుకోవడానికి వీలు లేని విధంగా అతను మాట్లాడిన మాటలు కావచ్చు. ఇవన్నీ అతని మీద ఆల్రెడీ అంతకుముందే కేసులు నమోదైనాయి. కాదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను కేసులు నమోదైనా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అక్కడున్న పోలీసులు కూడా భయపడే విధంగా ఇతను ప్రవర్తించిన తీరు, అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇతని మీద కేసులు ఏది నమోదైనా కూడా వాటి మీద చర్యలు తీసుకోనియకుండా అతను అడ్డుకున్న ఆ టైంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించిన తీరు. ఈరోజు మేము పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిజంగా కేసులు నమోదైనా ఈరోజు యాక్షన్ తీసుకుంటారు. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. చింతమనేనో ఇంకొకళ్ళో వాళ్ళు వాళ్ళ గురించి ఈరోజు మనం అసలు డిస్కస్ చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం చెబుతా ఉన్నాం. అంటే ఇంగ్లీష్ మీడియం విద్య ఎప్పుడైతే అంటే అందరూ వ్యతిరేకించినా సరే, అన్ని పార్టీలు వ్యతిరేకించినా ఏకగ్రీవంగా జీవో విడుదల చేసేయడం, ఇంగ్లీష్ బోధన రేపు జనవరి నుంచి అమల్లోకి రావడం, అంటే ఇంగ్లీష్ను బతికించి తెలుగుని చంపేస్తారా? ఇదే ఇప్పుడు అన్ని పార్టీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న సార్. ఇప్పుడు మన ఛానల్ సాక్షిగా నేను మాట్లాడే మాటలు మీరు కట్ చేయకుండా ప్లే చేస్తాను అంటే నేను కొన్ని పేర్లు చెప్తాను. 100% ప్లే చేస్తాం. తెలుగు మీడియాన్ని వ్యతిరేకించి తెలుగు మీడియం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం, ఏదైతే తెలుగు మీడియం స్కూల్స్ అనేది ఇంకా ఉండకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చే ప్రక్రియ, తెలుగు అనే సబ్జెక్ట్ని కంపల్సరిగా ఉంచే ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇస్తే దాని మీద వ్యతిరేకించింది ఎవరు? ప్రజలు వ్యతిరేకించలేదు. ఎవరు తెలుగుకు సంబంధించిన తెలుగు భాషను అమితంగా ఇష్టపడి తెలుగు కోసం పోరాటాలు చేసిన ఏ వ్యక్తులు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఎవరో నేను చెప్తా ఉన్నాను, అవి మీరు కూడా ప్లే చేయాలని చెప్తా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ పార్ట్నర్ జనసేన అనే ఒక తోక పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ వ్యతిరేకించినట్టేనా? నేను అడుగుతా ఉన్నా సార్. ఈరోజు మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ ఛానల్స్ నడుపుతున్న అందరు పిల్లలు ఈ తెలుగు మీడియంలో చదువుకుంటున్నారా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. ఈ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, వాళ్ళకి 4, 3, 5 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఒక్కళ్ళన్నా తెలుగు మీడియంలోనో వేరే మీడియంలో చదువుకుంటున్నారా? అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంది. అంటే మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మీ పిల్లలేమో బాగుండాలి, మీ పిల్లలకేమో ఉద్యోగాలు రావాలి, మీరేమో మంచి మంచి బిజినెస్లు చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు మాత్రం అదే తెలుగు మీడియం స్కూల్లో చదువుకోవాలి, వాళ్ళకి మాత్రం ఉద్యోగ అవకాశాలు రాకూడదు, ఇది మీరు చెప్తున్న తీరు. నేను అడుగుతా ఉన్నాను సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతిస్తూ ఉంది, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈరోజు స్వాగతిస్తూ ఉంటే మీరెందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. అంటే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? మేమన్నా తెలుగు సబ్జెక్ట్ని తీసేసామా? తెలుగు సబ్జెక్ట్ని కంపల్సరీ చేస్తూ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తే, ఇంగ్లీష్ మీడియంలో 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం అలవాటు అయితే ఈరోజు
చదువుకునే విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా రాణించగలరని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంటే వీళ్ళందరూ ఓచుకోలేకపోతా ఉన్నారంటే ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయాలు చేయండి. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేయాలనే ఒకే ఒక ఆకాంక్షతో, అవినీతి అనేది లేకుండా చేయాలనే ఒకే ఒక ఆకాంక్షతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఎన్ని కుట్రలు పన్నినా, అంతకుముందు ఎంతకంటే ఎక్కువగా మీరు కుట్రలు పన్నినా ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ మిమ్మల్ని తిరస్కరించి పాతాలానికి తొక్కబోతా ఉన్నారని మాత్రం చెప్తా ఉన్నాను. అంటే రాజకీయ విమర్శలు అనేవి కామన్గానే ఉంటాయి, అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా. అయితే మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కక్ష, వ్యక్తిగత దాడి అవసరమా, మూడు పెళ్లిల టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, జగన్ గారు కూడా ఆ విషయం ఎందుకు ప్రస్తావించారు అసలు, అంటే ఆ ఇంగ్లీష్ మీడియం టైంలో ఆ ప్రస్తావన అవసరమా? సార్ ఒకటే నేను చెప్తా ఉన్నా, వ్యక్తిగత దోషంలు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎప్పుడూ చేయరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మేము చేసింది వ్యక్తిగత విమర్శని మీరెందుకు అంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముగ్గురిని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవం అయినప్పుడు ఆ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ప్రస్తావిస్తూ, ఒక సినిమా హీరో, సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన హీరో ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, వాళ్ళకు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నప్పుడు మళ్ళీ మీరెందుకు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే సందర్భాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు వ్యక్తిగత విమర్శ అంటా ఉన్నారే, రాహుల్ గాంధీ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు కానీ ఆయన బ్రహ్మచారి కాదు అని మీరు అన్నప్పుడు అది వ్యక్తిగత విమర్శ కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఓడదీస్తంతా అన్నప్పుడు ఇది వ్యక్తిగత విమర్శ కాదా? ఏయ్ జగన్మోహన్ రెడ్డి, నీ ఎంత చూస్తా, నువ్వు మగాడివా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇది వ్యక్తిగత విమర్శ కాదా? అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము దాని మీద ప్రశ్నిస్తే వ్యభిచారమా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు చేసేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు మీ దాన్ని మేము ప్రశ్నిస్తేనే ఇది తప్పైపోయిద్దా చెప్పమని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అతను మాట్లాడతా, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ని యాస్టీజ్గా చదువుతా, సినిమాల్లోనేమో ఎవరైతే ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తారో వాళ్ళు చెప్పినట్టుగా ఈయన నటిస్తాడు, అదేవిధంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటాడని అంతకుముందు మనకు పలు సందర్భాల్లో ఏదైతే తెలిసిందో అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది అని చెప్పి మనకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలుస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భాన్ని బట్టి ప్రస్తావించారు తప్ప మేము ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయటం కానీ వ్యక్తుల మీద టార్గెట్ చేయడం కానీ మాకు అలవాటు లేదన్నది మీ ఛానల్ సాక్షి క్లారిటీగా చెప్తాం. ఇదే టైంలో జగన్ గారు మాట్లాడిన మరో మాట ఇంగ్లీష్ మీడియం బోధన సంబంధించి చాలామంది శత్రువులు ఉన్నారు, చాలామంది అడ్డుకుంటారు, మనల్ని అయినా ముందుకు వెళ్ళాలి తప్పదు, ఎవరు ఆ శత్రువులు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మాకు శత్రువులు ఎవరు, శత్రువులుగా మమ్మల్ని ఎవరెవరు భావిస్తూ ఉన్నారంటే, మేము 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరెవరు శత్రువులుగా ఉన్నారని చూస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగానే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవటం కోసం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు పార్టీ పెట్టకుండా ఉండటం కోసం మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇండైరెక్ట్గా పొత్తులు కుదుర్చుకొని చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని ఇదే చంద్రబాబు నాయుడు. 2014వ సంవత్సరంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ అయినటువంటి ఆ జనసేన పార్టీ, ఆ మూడు పార్టీలు కలిసి ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు చేసిన పోరాటం అయినా మేము కేవలం 1.5% ఓటింగ్తోనే మా పార్టీ ఓడిపోవటం జరిగింది. దాని తర్వాత మీరు ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోరాడుతూ ఉన్నాడు. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీలతో మేము పొత్తులు పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీతో మేము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహవాసం కూడా చేయలేదు, సహవాసం కూడా చేయలేదని మాత్రం చెప్తా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీ, దానికి అనుబంధ పార్టీగా ఉన్న జనసేన పార్టీ, ఈ రెండు ఈరోజు మా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అదేవిధంగా మేము ఇంత మంచి పరిపాలన అందిస్తూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2 విభాగాలుగా విడిపోయి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వర్గం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ డైలీ ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్న తీరు, ఈరోజు మేము ఒంటరిగా ఉన్నాం, మాకు ప్రజల బలం ఉంది. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఒకే పార్టీగా చూస్తున్నారా మీరు? సార్ ఒక రాజకీయ పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ అంటే అది పోటీ చేయాలి, ఒక రాజకీయ పార్టీ అంటే దానికి ఓన్ స్టాండ్ ఉండాలి.
ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీగా జనసేన పార్టీ ఉందంటానికి ఉంటుంది ఇంకా అంటానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంతకుముందు జరిగిన పరిణామాలు. సరే ఒక పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పెట్టినప్పుడు పోటీ చేయాలి, కానీ పోటీ చేయకుండా హోల్సేల్గా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి ఏదైనా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఏదైనా ఇచ్చిన హామీల్లో నెరవేర్చకపోతే నేనే ప్రశ్నిస్తా, నేనే ముందుండి నడిపిస్తా అన్న వ్యక్తి నాలుగేళ్ళు ఎక్కడ నిద్రపోయాడో, ఎవరి దగ్గర నిద్రపోయాడో ఎవరికీ తెలియకుండా నాలుగేళ్ళు అతనుండి చివరి ఎన్నికల ఏడాదిలో నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాను అని చెప్పి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీద అతను టార్గెట్ చేస్తూ అతను నడిపిన రాజకీయం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్లను పెట్టాలని అతను లిస్ట్ ఇచ్చిన ప్రకారమే పవన్ కళ్యాణ్ ఆ లిస్టు ప్రకారమే పెట్టడం, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 5 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మొన్న జరిగిన లాఫింగ్ మార్చ్లో కావచ్చు, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు చేసిన ఇసుకాసర్ల దీక్షలో కావచ్చు, ఏ విధంగా జనసేన అనేది వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంది, ఈరోజు ఢిల్లీ వెళ్ళేదో రాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాం అని అడుగుతా ఉన్నా. వైసీపీ టార్గెట్ ఒక్కసారిగా మారిపోయిందా, జనసేన వైపుకి వచ్చేసిందా టీడీపీని వదిలేసి అంటే ఏం చెప్తారు సార్? జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా మేము రికగ్నైజ్ చేయట్లేదు, కానీ మీ ఫోకస్ అంతా ఇప్పుడు జనసేన మీదే ఉంది కంప్లీట్ గా, టీడీపీ వైపు లేదు. సినిమాల్లో బాగా ఇమేజ్ ఉన్న హీరో, సినిమాల ద్వారా లక్షలాది మంది అభిమానుల్ని ఏర్పరచుకున్న ఒక హీరో, ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఆ హీరో, అతను ఒక రాజకీయ పార్టీగా మేము ఏ రోజు చూడలేదు. ఒక సినిమా హీరో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఒక సినిమా హీరో, ఒక పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అని ఏ రోజు మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. అంటే మేము ఏ రోజు జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా మేము రికగ్నైజ్ చేయలేదు, ప్రజలు కూడా రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదంటే ఏ విధంగా రాజకీయ పార్టీగా రికగ్నైజ్ చేయమంటారు? మీ టార్గెట్ కంప్లీట్గా జనసేన వైపు షిఫ్ట్ అవ్వలేనప్పుడు, ఆయన ఈ మొన్నటి వరకు వ్యక్తిగత దాడులు మీరు ఆయన పర్సనల్గా చేయలేనప్పుడు, ఎప్పుడూ లేనిది ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ పెద్దల్ని కలవడం వెనక ఏంటని అనుకోవాలి? మీ మీద ఫిర్యాదు చేయడానికి కాదా, మీరు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేయడం కారణం కాదని అనుకోవాలా దాని వెనక? సరే ఇప్పుడు అతను ఢిల్లీ వెళ్ళాడంటే అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది, దేనికి వెళ్ళాడో తెలియదు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ రోజు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళలేదు, నార్మల్ ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్కి కూడా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ తిరుపతికి స్పెషల్ ఫ్లైటు, హైదరాబాద్ తిరుపతికి స్పెషల్ ఫ్లైటు, ఇప్పుడు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైటు. నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తప్ప నార్మల్ ఫ్లైట్లో తిరగలేని అంత ఆ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్కి ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. అంటే ఈ ఢిల్లీ వెళ్ళడానికి కూడా మీరు ఒక హీరోగానే చూస్తున్నారా, రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? సార్ ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఢిల్లీ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల ప్రదక్షిణ కోసం బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా మీకు కథనాలు వచ్చినాయి, ఆర్ఎస్ఎస్ లీడర్ని చంద్రబాబు నాయుడు చీకట్లో వెళ్ళి ఏ విధంగా కలిసి వచ్చాడు, ఏ విధంగా బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని పొగుడుతా నరేంద్ర మోడీ గారే బాగా చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఆయన డైరెక్షన్లో మేము వెళ్తే బాగుండనే విధంగా అతను ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఏదైతే తెలుగుదేశం పార్టీ క్వార్టరీగా ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా ముందే బీజేపీలోకి పంపించేశాడు, ఆ వ్యక్తులు ఆ సుజనా చౌదరి, ఆ సీఎం రమేష్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏ విధంగా పొగుడుతూ ఉన్నారు, ఇవన్నీ చూస్తున్న పరిణామాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. మళ్ళీ బీజేపీకి దగ్గర అవ్వటం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పంపించి అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాడేమో, మొన్నటిదాకా ఒక మీడియా అధిపతిని పంపించి రాజకీయం చేస్తే అక్కడి నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేదు, కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోని పంపించి మేమంతా కలిసి హోల్సేల్గా మీ దాంట్లోకి వచ్చేస్తాము, మీకు మద్దతుగా ఉంటామని చెప్పి మాట్లాడటం కోసం పంపించాడేమో అనే సింటమ్స్ ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నార్మల్గా వెళ్ళాడు అని అనటానికి గడిచిన 5 సంవత్సరాల్లో మీరే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మీరు ముగ్గురు కలిసి ఎన్నికల్లో కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక్కసారన్నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు పోలవరానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిశాడా అని అడుగుతా ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళతో పాటు నువ్వు కలిసి సంసారం చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి ఎవరు దేనికోసం ఏం ఉద్ధరించడానికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నా. అంటే రాజకీయం కోసం.
అక్కడ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఏజెంట్ లాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ, తెలుగుదేశం పార్టీకి ఒక అర్థమైకులాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ, చంద్రబాబు నాయుడు సూట్ కేసులు ఇచ్చి ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి సిగ్గు లేకుండా పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విధంగానే ఈరోజు ఢిల్లీ వెళ్ళాడని మేము చెప్తాం. మద్యపాన నిషేధం మీద మీ మీద ప్రధానంగా వస్తున్న ఒక విమర్శ, మద్యపాన నిషేధం అమలు చేసి మద్యపాన నిషేధం నిబంధనల ద్వారా మీరు ప్రజలకు మేలు చేశారా, పక్క రాష్ట్రాలకు మేలు చేశారా? ఆరు దాటితే మద్యం దుకాణాలు బంద్, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని తాగుతున్నారు, ఇంకా ఎక్కువ పెట్టుకుని క్వార్టర్ తాగేవాడు ఫుల్ తాగేస్తున్నాడు, ఫుల్ తెచ్చుకుంటున్నాడు, 30 రూపాయలకు కొనుక్కుని బ్లాక్లో 80 రూపాయలకు కొనుక్కుంటున్నారు, ఇది ప్రజలకు మేలు చేయడమా? సార్, ఇప్పుడు మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదు. ఇది మేము ప్లేనరీ సాక్షిగా, అదే అమరావతి ప్రాంతంలో జరిగిన మా ప్లేనరీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారు. అంటే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు మేము ప్రకటించింది కాదు, ముందే మేము ప్రకటించాం దశల వారీగా మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పి. ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పిన మాట కాదు ఇది. ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే మేము ప్లేనరీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట దశల వారీగా మద్యపాన నిషేధం అని. దానిలో భాగంగా ఈ ఇంత మనం ఎందుకు క్లుప్తంగా ఇంత క్లారిటీగా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 43,000 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు అధికారంలోంచి దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదాటిలో 43,000 బెల్ట్ షాపులను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. అదేవిధంగా 4,350 మద్యం దుకాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 20% తగ్గించి 3,400 మద్యం దుకాణాలకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కుదించారు. చంద్రబాబు నాయుడు టైంలో మద్యం అనేది ఏరులై పారింది అనటానికి నిదర్శనాలుగా అఫీషియల్ టైమింగ్స్ 10 నుంచి సాయంత్రం 10 గంటల దాకా అయితే, చంద్రబాబు నాయుడు టైంలో పొద్దున్నే పాల ప్యాకెట్లు దొరికాయి కాదేమో కానీ క్వార్టర్ బాటిల్ అయితే పొద్దున్నే దొరికాయి. అంటే పొద్దున్నే మనుషులు నిద్ర లేకముందే మద్యం దుకాణాలు కూడా అనఫీషియల్గా ఓపెన్ చేసి అడ్డదారులు ఏ విధంగా మద్యాలు అమ్మారనేది గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసిన తంతు. రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాల్సిన మద్యం దుకాణాలని 12 గంటల 1 గంటల దాకా విచ్చలవిడిగా మధ్యాహ్నం ఏర్లై పాలించి గుడి లేదు, బడి లేదు, ఏ గుడి పక్కన బడి పక్కన స్కూల్స్ ఎక్కడ పడితే అక్కడ మధ్యాహ్నం వెచ్చలివిడిగా పారించి ఈ మద్యం మహమ్మారి కుటుంబాల్లో చిచ్చు రేపుతూ ఉంది. ఎంతోమంది అక్క చెల్లెములు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో కూడా వచ్చి, అన్న ఈ మద్యపానం వల్ల మా కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వచ్చి మా ఇంట్లో మగవాళ్ళు ఈ చాలా పనులు కూడా మానుకొని ఈరోజు మా చనిపోయే స్థితికి వస్తూ ఉన్నారు, ఈ మద్యాన్ని నిషేధించాలన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చాలామంది కోరుకోవటం. అదేవిధంగా చూస్తే నిజంగా ఈరోజు మద్యం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయన్నకి మనం ఈరోజు చూస్తున్న లైఫ్, సొసైటీలో చూస్తున్న లైఫ్లో ఈ మద్యానికి బానిసలై కుటుంబాల మధ్య అగాధాలు, ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్లు కూడా దెబ్బతిని ఈరోజు మద్యం దాగి రోడ్ల మీదకి వెళ్ళేసి ఎంతోమంది గుద్ది చంపేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యపాన నిషేధాన్ని ఒకరోజు స్థితి కాదు దశల వారీగానే చేయాలి. ఎందుకంటే ఒకేసారి క్లోజ్ చేస్తే కూడా చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఎవరైతే అలవాటు పడిపోయి తాగుడుకు బానిసైన వ్యక్తుల్ని ఒకేసారి మానిపించడం కష్టం. సో దీన్ని మద్యపానాన్ని దశల వారీగా నిషేధించాలని ఒక కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, రాత్రి 8 గంటలకల్లా మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలి. మద్యాన్ని మెల్లిమెల్లిగా ఇప్పుడు బార్లు కూడా 50% తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. దీనివల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం జరుగుతూ ఉందంటే, సార్ తాగటానికి ఇప్పుడు ఇక్కడ మద్యం దొరకనాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటారు అని అంటే, ఈరోజు మేము కొత్తగా కూడా చట్టం పెట్టాం, ఏదైతే మన ఇంట్లో ఎలా పడితే అలా కూడా మద్యం నిల్వ చేసుకోవడానికి వీల్లేదు. మన ఇంట్లో ఎవరైనా మద్యం నిల్వ చేశారని ఎవరైనా కంప్లైంట్ వస్తే దానికి లిమిటెడ్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ మద్యం వల్ల ఎవరికి ఈరోజు మద్యం దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ మద్యం మీద ఈ మద్యపానం గురించి ఈరోజు ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు ఈ మద్యానికి బాగా బానిసలయ్యి, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే కొంతమంది బానిసలయ్యారో వాళ్ళు ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంచెం టైం పట్టిద్ది, దాన్ని వీళ్ళు రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని రాజకీయం, మద్యాన్ని రాజకీయం, ఇసుకను రాజకీయం, ఆఖరికి శవాల మీద రాజకీయం, ఇష్టం వచ్చినట్టుగా ఇంగ్లీష్ మీద రాజకీయం, దీని రాజకీయానికి దేన్నైనా వాడుకుంటారు అంటానికి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు నిదర్శనం. సార్, ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మొత్తాన్ని అందరూ స్వాగతిస్తూ ఉన్నప్పుడు 99 మంది స్వాగతిస్తే ఎవరో ఒకళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని కన్సిడర్ చేయమంటారని అడుగుతా ఉన్నా. 100 మందికి 99 మంది యాక్సెప్ట్ చేస్తా, ఒకళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? అంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మద్యానికి బానిసలయ్యి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం గురించి కూడా సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే, అంటే మీలాగా
మధ్య వైన్ షాపుల పక్కన పెద్ద పెద్ద హాళ్ళు పెట్టి మధ్యాహ్నం తాగిస్తా, అక్కడ తానా తందాన చిందులేస్తా, లేదంటే విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్ లాంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పల్లెటూరులో ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఈరోజు అక్క చెల్లెమ్మలు మాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఈరోజు అన్న, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దీన్ని ఇంకా నిషేధించే కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందన్న, అసలు ఈ మద్యపానం అనేది లేకుండా చేయాలన్న అని చెప్పి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇంకా దీన్ని నిషేధించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మద్యం వ్యాపారులకో లేదంటే మద్యానికి బానిసలైన బానిసలకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళ గురించి అసలు ఈరోజు మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఉందని చెప్తా ఉన్నాం. ఇసుక కొరత సృష్టించింది మీరా లేదంటే ప్రకృతి సృష్టించిందా? బ్లూ ఫ్రాగ్ అనే ఒక సంస్థను మీరు బూచిగా చూపించి దాని మీద ఒక ఆరోపణ చేసి ఇప్పుడు సిఐడీ సోదాలు జరుగుతున్నాయి. ఒక ఆవిషయం పక్కన పెడితే, భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడినా ఎందుకు పట్టించుకోవట్లేదు? దానికి కాదా తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కి నిరసన దీక్ష చేసింది? సార్, ఇప్పుడు ఇసుక గురించి వీళ్ళు చేస్తున్న రాజకీయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. సార్, ఇసుక అనేది ప్రకృతి సంపద. ఆ ఇసుక వల్ల ఈరోజు చాలా రంగాలు, ఇసుక ఉంటే ఇసుక వల్ల చాలామందికి పనులు దొరుకుతాయి, భవన కార్మికులు అవ్వచ్చు, ఇంక కన్స్ట్రక్షను, ఈ సిమెంట్కి సంబంధించి అన్ని రకాలుగా ఇసుక అనేది మెజారిటీగా ఇసుక అనేది కావాలి. చాలామందికి ఈరోజు ఇసుక అనేది అవసరమైంది. ఏ చిన్నది మనం కన్స్ట్రక్షన్ చేసినా ఓకే. గడిచిన 5 సంవత్సరాలు ఇసుకని మీరు ఫ్రీ అని చెప్పారు. ఎవరికి ఫ్రీ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కానీ ఏ ఒక్క ప్రజలకు కానీ ఏ ఒక్క కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఇసుక ఫ్రీగా వచ్చిందా? మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో ఆ రికార్డులు తీయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇసుక మేము ఎంత పెట్టి కొన్నాము, సిమెంట్ ఇన్ని బస్తాలు కొన్నామని చెప్పి లెక్కలు ఉంటాయి కదా, ఇసుక ఎంత పెట్టి కొన్నారో లెక్కలు తీయమని అడుగుతా ఉన్నా. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లెక్కలైనా తీయమంటా ఉన్నా. అంటే మీరు ఇసుకని మీరు ఫ్రీ అని చెప్పి అడ్డగోలుగా దోచేశారు. సార్, తవ్వాల్సిన దానికంటే దారుణాతి దారుణంగా అడ్డగోలుగా తవ్వేసి ఇసుక అనేది లేకుండా చేశారు పూర్తిగా. ఇదే మే 30వ తారీఖున, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మే 30వ తారీఖున ఈనాడు అనే ఒక తెలుగుదేశం పార్టీ పత్రికలో మే 30వ తారీఖున వచ్చిన ఒక కథనాన్ని మీకు చూపించాలి. ఆ కథనంలో 2 నెలల నుంచి ఇసుక కొరత ఉంది విశాఖపట్నంలో, ఇసుక కొరత వల్ల కార్మిక రంగం కుదేలైపోతా ఉంది, 2000 భవనాలు కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయని చెప్పి ఇదే మే 30వ తారీఖున ఈనాడు పత్రికలో వచ్చిన కథనం. అంటే మే 30వ తారీఖు ముందు 2 నెలలు, అంతకుముందు అధికారంలో ఉంది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడా? అంటే అప్పటికే 2 నెలల నుంచి ఇసుక కొరత ఉన్నమాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఇసుక అనేది డైరెక్ట్గా ప్రజలకి చేరువుగా వెళ్ళాలి, మధ్యలో దళారులు, మధ్యలో బ్రోకర్లు, మధ్యలో ఇసుక మాఫియా అనేది ఉండకుండా ఉండాలి, ఇసుకని డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని ప్రజలకు నేరుగా చేరాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఇసుకకు సంబంధించి ఒక పాలసీ తీసుకురావడానికి, ఆ పాలసీని తీసుకురావటం, ఆ పాలసీ తీసుకువచ్చిన తర్వాత సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, ఈ నవంబర్ మాసంలో కూడా ఇప్పుడు ఈ 10 రోజులు కూడా పూర్తిగా వర్షాలు రావటం. సార్, 90 రోజులుగా కృష్ణానదిలో వరదలు ఉన్నాయి, 60 రోజులుగా గోదావరి నదిలో వరదలు ఉన్నాయి, 100 సంవత్సరాల్లో ఎప్పుడూ పడినటువంటి వర్షాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడటం వల్ల, వరదలు రావటం వల్ల ఇసుక అనేది తీయటానికి ప్రాబ్లం అయింది. కానీ ఒకటే ఒకటి మాత్రం మన ఛానల్ సాక్షిగా చెప్పదలుచుకున్నా, నిజంగా కానీ వరదలు రాకపోతే ఎంతకంటే ఎక్కువ తీవ్రమైన కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఉండేదని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇసుకను అడ్డగోలుగా తవ్వేసి భూగర్భ జలాలు అడుగంటిపోయే స్థాయికి ఇసుకను తవ్వేసి ఇసుక అనేది లేకుండా ఈ ఇసుకాసురులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోసేయటం వల్ల ఇసుక అనేది లేకుండా పోయింది. అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో, వరదలు రావటం వల్ల వీళ్ళు తవ్వేసిన దాంట్లో మొత్తం ఈరోజు వచ్చి ఇసుక ఫిల్ అవటం వల్ల 5 సంవత్సరాలకే సరిపడా ఇసుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉంది. ఇప్పటికీ స్టిల్ అనుకున్న దానికంటే ఎక్కువ ఈరోజు కూడా ఇసుక అందుబాటులో ఉంది. కానీ ఇసుక అనేది ఒక బూచిగా చూపించి, సార్, ఒకళ్ళో ఇద్దరు చచ్చిపోయి ఉండొచ్చు కాదంటలేదు, కానీ దీన్ని రాజకీయం చేయడం కోసం ఎక్కడ ఎవరు చనిపోయినా, వాళ్ళు నిజంగా ఏదన్నా వాళ్ళ మనస్పర్ధలు వచ్చి కుటుంబంలో వాళ్ళ తగాదాల్లో చనిపోయినా కూడా దీన్ని కూడా ఇసుక వల్లే చనిపోయారని చెప్పి ఒక కుట్రకు తెరలేపి 30 మంది చనిపోయారని ఒకరోజు చెబుతారు, ఒకరోజు 20 మంది అని చెబుతారు, ఒకరోజు 15 మంది అని చెబుతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే మాట్లాడి, వీళ్ళు బాపట్లు వెళ్ళి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఒక 2 పత్రికలు వాళ్ళు వెళ్ళి దీన్ని ఇదిగో ఇసుక వల్ల భవన కార్మికుడు అని చెప్పండి, ఇసుక వల్ల చనిపోయారు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి వీళ్ళు నడిపిన రాజకీయం. అంటే శవాలను మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారంటే
అసలు ఇలా సిగ్గట్టలేదని అడుగుతా ఉన్నా. సార్, ఇసుక వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం, ఇప్పుడు అయిపోయింది, శాశ్వతంగా ప్రాబ్లం లేదు. శాశ్వతంగా కావాల్సినంత ఇసుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉంది. అంటే వీళ్ళకి రాజకీయం చేయడానికి ఏమీ లేవు. కానీ ఇసుక లారీ 40,000 పైగా అమ్ముడుపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మీ పాలసీ పక్కదారి పట్టింది అంటే ఏం చెప్తారు? సార్, జనసేన అధ్యక్షుడు ఏదో బిల్డింగ్లో వాళ్ళ ఆఫీస్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టాడు. వాళ్ళకి సంబంధించిన లెక్కలు తీయమని చెప్తా ఉన్నా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ బినామీలు కూడా కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి కదా. 40,000 పెట్టి మీరు ఇసుక కొన్నారా, ఎంత పెట్టి కొన్నారో బిల్లులు తీయమని చెబుతా ఉన్నా. ఆ బిల్లుల్లో మీరు ఎంత పెట్టి కొన్నారో బిల్లులు ఉంటాయి కదా. ఆ బిల్లులు మీరు 40,000 పెట్టి కొన్నారో 4,000 పెట్టి కొన్నారో బిల్లులు తీసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు డిబేట్కి వస్తే ఆ రోజు ఎంత పెట్టి ఇసుక కొన్నారో మాట్లాడి చెప్తామని చెప్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికలకి ఇంకా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ముందే వైసీపీ ఒక వ్యూహం మొదలుపెట్టింది అని అనుకోవచ్చా? దాని కారణంగానే ఈ వివాదాలన్నీ అనుకోవచ్చా? సార్, మాకు వ్యూహాలు రచించి వాళ్ళని ఏదో దెబ్బ కొట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలే వాళ్ళని దెబ్బకొట్టారు. 23వ తారీఖు అదే 23 సీట్లతో మా దగ్గర తీసుకున్న 23 పిరాయింపులు వాళ్ళకి మిగిలేటట్టుగా అదే 23వ తారీఖు తొక్కి పాతాళానికి నొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపండి. అట్లానే కలిపారు ప్రజలు తీసుకుని వెళ్ళి. ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్కళ్ళు ఈరోజు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు నేతలందరూ పక్క పార్టీలోకి చూస్తూ ఉన్నారు. రాజీనామా చేసి విల్లింగ్ ఉన్నాళ్ళు, రాజీనామా చేస్తేనే మేము తీసుకుంటాం కాబట్టి ఆ రాజీనామా చేయడానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళు మా పార్టీలోకి, ఆ రాజీనామాల్లో గీజీనామాల్లో ఎట్లయినా పోవచ్చు అనుకునేవాళ్ళు బీజేపీలోకి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్న ఓట్లేసిన ప్రజలు కూడా ఈరోజు ఆ పార్టీ మొహం చూసే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉంటే ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు దీక్షకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 9 మంది, అంటే 14 మంది రాలేదు. ఇంకేంది తెలుగుదేశం పార్టీకి గురించి మేము ఆలోచించేది? తెలుగుదేశం పార్టీ గురించి ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి లేదని చెప్తా ఉన్నా. సార్, 2014-2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే రేపు 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టబోతా ఉంది. ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి రేపు 2024లో ఉండదు. చంద్రబాబు నాయుడికి పోటీ చేయడానికి, చంద్రబాబు నాయుడు పార్టీలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకని దుస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతా ఉందంటానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రోజురోజుకి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూ, ఆ నారా లోకేష్ మీద టార్గెట్ చేస్తూ ఏ విధంగా నేతలు బయటకు వస్తా, ఈ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోతా ఉందని చెప్పి ఆ నాయకులు మాట్లాడుతూ బయటకు వస్తున్న తీరే దానికి నిదర్శనం అని చెప్పి. ఆ 14 మంది ఎమ్మెల్యేల్లో 7-8 మంది ఎమ్మెల్యేల కోసం మీ పార్టీ ద్వారాలు తెరిచి ఉంచిందంట, నిజమేనా? సార్, ఇప్పుడు మా పార్టీలోకి రావాలంటే ఒకటే సిద్ధాంతం, రాజీనామా చేస్తే, రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తానంటే ఎవరైనా వెళ్ళకం. సిద్ధాంతం ఓకే, ఆ 8 మంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అది కరెక్టేనా? సార్, మేము ఆలోచనే చేయట్లేదని చెప్తా ఉన్నాం. మేము కానీ నిజంగా ఆలోచన చేస్తే ఆ నారా లోకేష్కి ఎవరైతే ఆ బాలకృష్ణ ఉన్నాడో, నారా లోకేష్ వాళ్ళ మామ, ఆ బాలకృష్ణ, ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కానీ మేము ఒక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మా ఆలోచన కూడా చేయట్లేదు. కానీ ఇలా పిరాయింపులను ప్రోత్సహించుకుంటూ పోతే మీ పార్టీలో ఉన్న నాయకులు, ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? రేపు పొద్దున అదే నియోజకవర్గంలో ముసలు స్టార్ట్ అవుదా? సార్, ఒక విలువలు, ఒక విశ్వసనీయత, ఒక విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడు. నమ్ముకున్న వాళ్ళకి ఏ రోజు మోసం చేసే క్యారెక్టర్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. నమ్ముకున్న వాళ్ళని మోసం చేసే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది, వెన్నుపోట్లు పొడిచే సిద్ధాంతం ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది. ఈరోజు మా నాయకుడిని చూసి, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కార్యకర్తలు కానీ మాకున్న లోకల్ నాయకత్వం కానీ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెడీగా ఉంటారు. మేము సార్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో కుట్రలు మా మీద పన్నినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా టార్గెట్ చేసి, కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మా నాయకుడిని 16 నెలల పాటు అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మా కార్యకర్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు. ఒక పార్టీ సార్ నిజంగా ఈరోజు గర్వపడతా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నామంటే
కాలర్ పైకెత్తుకొని ఈరోజు మేము చెప్పగలుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు, ఒక విలువలు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోనే పనిచేయాలి, చచ్చిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే చనిపోవాలని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలను కాదు సార్, దేశానికే చాటి చెప్పాడు. ఈరోజు రాజకీయాల్లోనే ఒక విలువలు విశ్వసనీయత అంటే చూపించిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడులో, ఆ నాయకుడు డైరెక్షన్లో, ఆ నాయకుడు ఆధ్వర్యంలో మేము నడుస్తూ ఉన్నామంటే నిజంగా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాం, నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, వాళ్ళు ఏ విమర్శలు చేసినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇటువంటి కొన్ని పత్రికలో లేదంటే కొంతమంది నాయకులు వాళ్ళ ఇష్టానురాతంగా వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ విమర్శలకు ప్రజలే బుద్ధి చెప్తారని మాత్రం చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకట్ రెడ్డి గారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.